బిటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న స్నేహ తివారి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య గల కారణాలు ఏంటి, అసలు ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అనే అంశానికి సంబంధించి పోలీసులు అయితే ప్రస్తుతం కేసు నమోదు చేశారు. ఎలాంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు, ఆత్మహత్య గల కారణాలు ఏంటి అనే సంబంధించి నిజామాబాద్కి సంబంధించిన పోలీస్ ఇన్స్పెక్టర్ ఉన్నారు, వారిని అడుగుదాం. సార్ చెప్పండి, ముఖ్యంగా స్నేహ తివారి మొదటి సంవత్సరం బీటెక్ మొదటి సంవత్సరం చదువుతుంది, ఆర్మూర్లోని క్షత్రియ కళాశాలలో చదువుతున్నట్టు సమాచారం. అయితే ఆ అమ్మాయి ఆత్మహత్య గల కారణాలు ఏంటి, ఎందుకు చేసుకున్నానే కోణంలో మీకు ఎలాంటి ఫిర్యాదు చేశారు? ఈరోజు ఈ స్నేహతి వారి ఆత్మహత్య చేసుకున్నదని చెప్పేసి సమాచారం మేరకు వారికి రావడం జరిగింది. పిటిషన్ తీసుకున్నాము, దానికి గాను ఉన్నటువంటి ఆమె మరణానికి గల కారణాలు తెలుసుకోవడానికి మేము విచారిస్తున్నాము. సార్ చెప్పండి, ముఖ్యంగా ఆత్మహత్య గల ప్రేరేపణ గల కారణాలు ఏమైనా తెలిసాయా, లేకపోతే దానికి అందరికీ సంబంధించి ఏ కోణంలో, అంటే ఆత్మహత్య చేసుకోవడానికి స్టూడెంట్ మొదటి సంవత్సరం చదువుతుంది కాబట్టి, అంటే కాలేజీలో కానీ ఇంటి దగ్గర కానీ ఈ పరిసరాలకు సంబంధించి మీకేమైనా అనుమానాలు వచ్చాయి? అంటే ఈ రోజు నుంచే వాళ్ళకి ఎగ్జామ్స్ నడుస్తున్నాయి, ఆ ఎగ్జామ్స్లో ఇంకా ఏమైనా ఉన్నాయని చెప్పేసి ఆ కోణంలో మరియు అన్ని కోణాల్లో ఎవరి మీద అనుమానం ఉన్నా అన్ని కోణాలలో మేము విచారిస్తున్నాము. తదుపరి విచారణ అనంతరం తదుపరి వివరాలను వెల్లడిస్తాం, మీడియా వాళ్ళకి విచారిస్తాం. కొంత సమాచారం ఉంది ఏంటంటే, ప్రాథమిక సమాచారం ఎవరో అబ్బాయి వేధింపుల కారణంగానే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది, అబ్బాయి వేధింపులు తాళలేకనే ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. విచారణ అనంతరం అన్ని వివరాలు వెల్లడిస్తాం. మొత్తానికి చూసుకోవచ్చు, నిజామాబాద్ నగరంలో గోల్హన్మాన్ ప్రాంతంలో ఉన్న స్నేహ తివారి అనే అమ్మాయి గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులతో పాటు ఇక్కడే ఉంటున్నారు, వారందరూ కూడా ఈ ప్రాంతంలో ఉంటున్న నేపథ్యంలో ఎవరో ఈ ఆర్మూరు క్షత్రియ కళాశాలలో మొదటి సంవత్సరం చదువు బీటెక్ మొదటి సంవత్సరం చదువుతుంది, దీనికి అందరికీ సంబంధించి ఎవరు అబ్బాయి ఒక అబ్బాయి ప్రేరేపణ ఏదైతే ప్రేమ పేరుతో మోసం చేశారు, ప్రేమిస్తున్నారని చెప్పి హరాస్మెంట్ చేస్తున్నారని చెప్పి ఆమె ఆందోళనతో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు చెప్తున్నారు. మొత్తానికి ప్రాథమిక సమాచారం మేరకు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నాం. ఇంకా ఎవరు ఏ కోణంలో కూడా అమ్మాయి ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది, ఎందుకు చేసుకుందనే కోణంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నాం. ఈ ఆత్మహత్య గల కారణాలు అయితే ఏమైనా ఉన్నాయో దానికి అందరికీ సంబంధించి పూర్తి స్థాయిలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తామని చెప్తున్నాం. జిల్లాకు సంబంధించిన ఆత్మహత్య ఏదైతే ఈ ఆత్మహత్య చేసుకున్న స్నేహ తివారి దీనికి అందరికీ సంబంధించి గతంలో కూడా ఇలాంటి ఆత్మహత్యలు జరిగాయి, విద్యార్థులు ఇలాంటి ఆత్మహత్యలు చేసుకోకుండా బాగుంటుండే, కానీ ఇలా ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమైన విషయం అని చెప్పి పోలీసు కూడా భావిస్తున్నారు. దీనికి అందరికి సంబంధించి కుటుంబ సభ్యులు అయితే ఈ అమ్మాయి ఆత్మహత్య ఎందుకు చేసుకుంది అనే కోణంలో కూడా మాకు పూర్తి స్థాయిలో తెలియలేదు. ఎందుకు చేసుకుంది, ఎవరి ప్రేరేపణ వల్ల చేసుకుంది అనే కోణంలో కూడా పోలీసులకు మేము ఫిర్యాదు చేశాం. దీనికి అందరికి కూడా పోలీసుల ఎంక్వైరీలో తేలుతుంది ఏదైతే ఈ అమ్మాయి స్నేహ తివారి ఆత్మహత్య గల కారణాలు అయితే పోలీసులు పూర్తి స్థాయిలో మొబైల్ ఫోన్ ఆధారంగా ఎంక్వైరీ చేసే అవకాశాలు ఉన్నాయి. దీనికి అందరికి సంబంధించి ఎంక్వైరీ అనంతరం పూర్తిగా దర్యాప్తు చేసేందుకు సిద్ధమవుతున్నామని చెప్పి స్థానిక పోలీసులు కూడా చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అశోక్తో రంగారెడ్డి, ఆర్టీవీ, నిజామాబాద్.